సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ సలార్ మూవీలో మరి మంచి రోల్, అందరినీ కూడా ఇంప్రెస్ చేశారు. సో మంచి సక్సెస్ కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్ సార్ దానికి. సో ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నట్టున్నారు, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ సలార్ సక్సెస్ని? మామూలే ప్రతి ఆర్టిస్ట్కి ఒక సినిమా హిట్ అయితే చాలా సంతోషం ఉంటుంది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తే కొంచెం ఎక్కువ సంతోషం ఉంటుంది, ఆ విధంగా ఎంజాయ్ అంతే. అవును. సో భీమ్లా నాయక్ తర్వాత సో ఆ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది, మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ సలార్ మూవీలో మీ రోల్. సో ఫస్ట్ ఆ స్క్రిప్ట్, సలార్ స్క్రిప్ట్ మీ దగ్గర రాగానే మీ రియాక్షన్ ఏంటి సార్? సలార్ స్క్రిప్టే రాలేదు, నా క్యారెక్టర్ స్క్రిప్టే వచ్చింది నా దగ్గరికి. ఓకే. అంటే క్యారెక్టర్ ఓకే అయిన తర్వాత సరే ఒక మంచి ప్రాజెక్ట్లో మనం ఉన్నాం అన్న సంతోషం. మెయిన్ ఏంటంటే స్క్రిప్ట్ చూసినప్పుడు పడే ఆనందం కన్నా మన తర్వాత స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నా మన క్యారెక్టర్కు ఉన్న ప్రిఫరెన్స్ బాగున్నప్పుడు కలిగే ఆనందం ఎక్కువ ఉంటుంది. లొకేషన్లో ఆ స్క్రిప్ట్ అన్నీ ఉండాలని ఉండదు కదా సినిమాల్లో, అట్లాగా ఉన్నప్పుడు పూర్తిగా ఉన్నప్పుడు ఏంటంటే అదొక ఆనందం అది. ఓకే. సో ఫస్ట్ టైం మిమ్మల్ని అలా స్క్రీన్ మీద చూసుకున్నారు, ఎలా అనిపించింది? సో ఫస్ట్ అప్రిసియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? నాకు మామూలుగా సలారు లొకేషన్లోనే సీన్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్స్, స్టాఫ్ వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకోవడం జరిగింది. సో సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ అయింది, సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాం, అలా పెద్ద హిట్ అయింది. హిట్ అయిన తర్వాత జనాల నుంచి కూడా అదే రేంజ్లో మనకి మంచి పేరు వచ్చేటప్పటికి ఇంకా సంతోషంగా అనిపించింది. ఓకే. సో ఈ రోల్కు మీరే పర్ఫెక్ట్గా సూట్ అవుతారని అంటే ఎలా వచ్చింది మీకు ఆ రోల్? సూట్ అవుతామని మనకు కూడా తెలియదు, డైరెక్టర్కి అలా అనిపించిందేమో. మామూలే ఇక ఏముంది, ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావాలంటే వాళ్ళు రకరకాలుగా ఆర్టిస్టులను అనుకుంటారు. ఆ విధంగా నా ఫోటో వీడియో ఏదో ఆయన చూసి ఆడిషన్ చూసి పిలిపించమండం, అలా సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని లుక్ టెస్ట్లు అన్నీ చూసుకుని పర్ఫెక్ట్ అనుకుని ఇప్పుడు ఇచ్చారు క్యారెక్టర్. ఓకే. సో ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్స్ సార్ అక్కడ, ఒకరు పాన్ ఇండియన్ డైరెక్టర్, ఇంకొకరు పాన్ ఇండియన్ హీరో, వాళ్ళిద్దరితో కలిసి వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఎలా ఉండేది సెట్లో వాళ్ళిద్దరితో కాంబినేషన్? వాళ్ళ వర్క్ పట్ల వాళ్ళ డెడికేషన్ అవి చూస్తున్నప్పుడు మనకి చాలా సంతోషం అనిపించేది. నాకైతే జరుగుతున్నప్పుడు ఆ టెక్నీషియన్స్ కానీ ఆ సెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ చూసినప్పుడు ఒక హాలీవుడ్ మూవీలో చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ కలిగింది. ఓకే. అలాగే రిలీజ్ అయ్యాక సినిమా చూసినప్పుడు కూడా మనకి హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ కాదు అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. ఓకే. అందులో ఉండడం నిజంగా చాలా సంతోషంగా. ఓకే. ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఎక్కడ చూస్తారు, ఎక్కడ జరిగే లొకేషన్స్ షూటింగ్? నావైతే ఫిలిం సిటీ, ఆ తర్వాత ఇంకా బయట కొన్ని సీన్లు సెట్ చేశారు, ఇటువైపు హైదరాబాదే జరిగినాయి నా అయితే. ఓకే. సో ఫస్ట్ టైం అలా ప్రభాస్ గారిని చూడగానే మీ ఫీలింగ్ ఏంటి సార్, మీ రియాక్షన్ ఏంటి అసలు? ఏం, అంత ముందు కూడా నేను బాహుబలిలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. ఓ పెద్ద హీరోతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆడపడగా సంతోషం ఉంటుంది. అందరిలాగానే నేను కూడా ఒక పెద్ద హీరోతో కలిసి పనిచేస్తున్నాము, మంచి సీన్స్ వాళ్ళ కాంబినేషన్లో ఉన్నాయి, అదే హ్యాపీనెస్ అందరితో పట్టే. సరే, మామూలుగా ప్రభాస్ గారి గురించి వింటూ ఉంటాం, ఆయన భోజన ప్రియులు, చాలామందికి భోజనం పెడుతూ ఉంటారు సెట్లో కూడా అని చెప్పేసి, అలా ఏమన్నా ఉందా సార్ మీకు? లేదు, నేను నా వర్క్ అంతా ఎక్కువగా నైట్స్ ఎలాంటి సీన్లు ఎక్కువ ఉండేవి కాబట్టి ఆ భోజనాల డిస్కషన్ ఇట్లాగే ఇప్పుడు మా మధ్య అదేం లేదు. ఓకే. నా షార్ట్ అవ్వగానే నేను క్యారవన్లోకి వెళ్ళేవాడిని, నాకు ఏదైనా ఉన్నా అక్కడే ఉండేది, తప్పితే అక్కడ పైగా అన్ని సీరియస్ సీన్స్ చేసాం కాబట్టి వాటి గురించి ఎప్పుడు డిస్కషన్ కూడా లేదు. ఓకే. షూటింగ్ అయిపోయాక ఏమైనా సరదాగా మాట్లాడుకోవటాలు అలాంటివి ఏమైనా ఉంటాయా? అలాగే ఏం లేదు, నా పని నేను చూసుకుని వచ్చేస్తుంటా, పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఎందుకని. నా వరకు నేను ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళినా సరదాగా వాళ్ళతో కూర్చుందాము అది అట్లా ఏమి ఉండదు. నా వర్క్ నేను చేసుకుని వచ్చేయడం మెయిన్. పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలు వాళ్ళు ఇల్లు ఉన్నారంటే నా పని నేను చేసుకుని వస్తా. అదే ఎప్పటి నుంచో స్నేహితులు అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో కాసేపు ముచ్చటించడం, మనకు తెలిసిన వాళ్ళు బాగా అనుకుంటే అది వేరు. కానీ పెద్ద హీరో ఇళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అది ఎందుకో ఇష్టపడను, అటు ఇటు మన పని మనం చేసుకుని వచ్చేస్తాం. ఓకే.
సో భీముల నాయక్ విషయానికి వస్తే అప్పుడు కొక్కిల దేవరా డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే. సో ఆ డైలాగ్ ఒక్కసారి ఫ్యాన్స్ కొరకు మా కోసం. నాకు అసలు గుర్తుండవు. నేను థియేటరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి రోజు నా వర్క్షాపులు నా స్టూడెంట్లు రకరకాల స్క్రిప్ట్లు అన్ని మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని అయిపోగల్లా ఇది మర్చిపోతాం. గొప్ప డైలాగ్ అయినప్పటికీ కూడా ఏంటంటే గుర్తుండి గుర్తు లేకుండా చెప్పడం నాకు ఇష్టపడదు. అయినా పైగా ఇంకోటి ఏంటంటే సినిమాల బ్రహ్మాండ డైలాగ్ ఉండగా ఇంటర్వ్యూలో ఎందుకు ఆ డైలాగు, మా యాక్టింగ్ అన్నీ చూశారు కదా అందులో, ఇక్కడ ఎందుకు అన్ని డైలాగ్ లేదు గుర్తులేదు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది సార్? అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ ఒకటింటి నాలుగైదు సినిమాలు చేశాను నేను. ఆయనతో బోల్డ్ అంత అనుభవాలు ఉన్నాయి, అవన్నీ గతంలో నేను చెప్పాను కూడా. అదొక సపరేట్ ఎఫెక్షన్ అనమాట మా. ఓకే సార్, మీ కెరీర్లో ఏదైనా అవకాశం వచ్చి అప్పుడు మీకు డేట్స్ సర్దుబాటు కాక వదిలేసుకున్న క్యారెక్టర్స్ ఆ తర్వాత అరే ఈ రోల్ చేస్తుంటే బాగుండు అనిపించి ఏదైనా ఉందా సార్? ప్రతి ఒక్కరికి చాలా ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్కి అన్నిటినీ యూజ్ చేసుకోలేము. మనకు ఆ సిచ్యువేషన్ని బట్టి అన్ని రకాల పరిస్థితులను బట్టి దానికి ఫైనల్గా వెళ్ళే వరకు మందగా అది క్యారెక్టర్. అట్లాగా ఒకసారి మన అనుకున్నవి లాస్ట్ మినిట్లో మారచ్చు, షూటింగ్ లొకేషన్కి వెళ్ళాక మారచ్చు, చేశాక అది ఎడిట్స్లో పోవచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి. అలా కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, లేకుండా ఏమి లేవు. ఓకే, ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా రీసెంట్ టైంలో ఈ రోల్ చూసి అరే ఇటువంటి రోల్ నాకు వస్తే బాగుండు అనిపించిన రోల్ ఏదైనా ఉందా సార్? ఏదైనా మంచి క్యారెక్టర్లో చూసినప్పుడు మనం ఫీల్ అవుతాం కదా. కాకపోతే ఏంటంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఎవరైనా బాగుంది అనుకున్నప్పుడు ఏమిటంటే అతను కూడా బాగా చేస్తేనే సినిమా హిట్ అవుతుంది కదా. సో అతనిలాగా ఇంకెవడో జైలేళ్ళే అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది సాధారణ మనకి. ఆర్టిస్ట్గా కోరుకునేటప్పుడు మనం ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండు అనేవి ప్రతి ఆర్టిస్ట్కి సహజంగా అనిపిస్తుంది. నాతో నేను క్యారెక్టర్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది మాకు కూడా అలాంటి క్యారెక్టర్ ఏదన్నా పడితే బాగుండు అని సరదాగా అంటాం అనమాట. ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది. చాలా ఏ సినిమా చూసినా మనకి అలా అనిపించడం సహజమే, చాలా అనిపిస్తాయి అలా. ఓకే, సో మీకేమన్నా ఉందా ఇటువంటి రోల్స్ చేయాలి, ఇటువంటి రోల్స్ చేయాలి, ఏదైనా డ్రీమ్ రోల్? కానీ డ్రీమ్ రోల్ అంటే నేను బేసికల్గా థియేటర్ నుంచి వచ్చే నేను దాదాపుగా కొన్ని వందల క్యారెక్టర్స్ నేను చేయడమే కాకుండా నేను నా స్టూడెంట్స్కి నేర్పడం. అంటే ఒక డ్రామాలో ఒక 10-30 క్యారెక్టర్లు ఉన్నాయి అంటే అవన్నీ నేను చేసి చూపించాల్సిందే. సో దాదాపుగా అన్ని క్యారెక్టర్లు టచ్ ఉంటాయి సినిమాల్లో. ఆ డ్రామాస్లో నేను ఏవైతే రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్ చేశానో అవన్నీ సినిమాల్లో వస్తే అదృష్టవంతుడు అవుతాను. అట్లా అన్ని రకాలు చేస్తున్నా నేను, ఎవరైనా కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ ఏ కాకుండా కామెడీలే కాకుండా మంచి సెంటిమెంట్ కూడా చాలా చాలా నాటకాలు వాటిల్లో చేస్తున్నాను. సినిమాలు కూడా కొన్ని సెంటిమెంట్ మూవీస్ కూడా కొన్ని చేస్తున్నాను. అట్లాగే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకే టైపు ఒకే నెగిటివ్ క్యారెక్టర్లు విలన్ లుక్ లేకపోతే ఒకే రకమైన కామెడీయో ఇలాంటివి అన్నీ కాకుండా డిఫరెంట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలన్నది నా కోరిక. ఓకే, ఇక సలార్లో మీ రోల్ విషయానికి వస్తే ఆ మేకప్ ఆ గెటప్ చూస్తుంటే బాగా టైం పట్టినట్టు ఉంది సార్? ఎంత టైం తీసుకునేది ఆ గెటప్కి? 2 hours పట్టేది. 2 hours మళ్ళీ ఆ రోజులో తర్వాత ఈవినింగ్ తీసేయడం? అంతేగా, డైలీ 2 hours కంటిన్యూ? ప్రతిరోజు 2 hoursే. చేసిన మేకప్ అంతా కూడా వీకెండ్ అవన్నీ వేస్టేజే, చాలా రకాల చాలా 2 hours పైన పట్టేది. ఓకే, సో సలార్ 1 అయితే మీ రోల్ కంప్లీట్ అయిపోయింది, మరి సలార్ 2 ఏమన్నా అంటే రిఫరెన్స్ లో బ్యాక్ డ్రాప్ లో చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? తెలియదు, మరి ప్రశాంత్ నీళ్ళు అడగాలి, మనకేం తెలుస్తుంది. అంటే ఇప్పుడు సలార్ 2 కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, మరి దాని గురించి ఏమన్నా అంటే మీకు కాస్త కోస్త అవగాహన ఉంటుంది సలార్ 2 గురించి? త్వరలో మూవీ స్టార్ట్ అవుద్దని తెలిసిందే తప్పితే ఇంకా నాకు దాని గురించి డీటెయిల్స్ స్టోరీ అసలు మనకేం తెలియదు. ఓకే సార్, సలార్ లో 4 ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి సార్, సో మీ ఫేవరెట్ ఫైట్ సీక్వెన్స్ ఏ సార్? నేను అట్లాగా పర్టికులర్ సీన్ అని కాదు, కానీ నాకు ఓవరాల్గా సినిమా అంతా కూడా ప్రతిదీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. ప్రభాస్ గారి ఎంట్రీలు ఆ బిల్డప్స్ అవన్నీ కూడా నాకు చాలా బాగా ఎంజాయ్ చేశా. ఈవెన్ నా సీన్తో సహా అన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. అలా పర్టికులర్గా
ఒక సీన్ అనే కాదు, మొత్తం బాగా నచ్చింది నాకు మూవీ. ఓకే.